కార్యక్రమాలు. నేను మంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిదీ విజువల్ ఉండాలని, అది వారం రోజుల్లో క్లియర్ చేయాలని చెప్తే, మా అధికారుల మీద ఒత్తిడి పెడితే 10 డేస్లో దాన్ని క్లియర్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత గౌరవ మంత్రులు అందరం ఉప ముఖ్యమంత్రి గారి అందరం కలిసి ఈ ధరణిని ఎలా చేస్తే బాగుంటుందో చర్చించి ఒక కమిటీని వేసాం అధ్యక్ష. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఈ ధరణి సమస్యలు ఎలా పరిష్కరించాలో అని అనేక ఆప్షన్స్తో అనేక సార్లు కూర్చొని చర్చించడం జరిగింది అధ్యక్ష. చర్చించిన తర్వాత ప్రధానంగా ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ ధరణిలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని సవరించే విధంగా ఏమేం చేస్తే బాగుంటుందో మోడల్గా 2 మండలాలు ఏర్పాటు చేయటం జరిగింది అధ్యక్ష. ఒకటి యాచారంలోని తిరుమలగిరి మండలంలో, యాచారం మండలంలో రంగారెడ్డి జిల్లాలో మోడల్గా 10 గ్రామాలు సర్వే చేపట్టడం జరిగింది. ఈ 10 గ్రామాల్లోనే సుమారు 2300 అప్లికేషన్లు వివిధ కారణాలు చూపించి వారు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అదే రకంగా మాజీ మంత్రివర్యులు నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో కూడా నిన్ననే ఆర్డర్ ఇచ్చాము అధ్యక్ష. నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో 1 మండలాన్ని మోడల్గా తీసుకొని ఆ మండలానికి 1 స్పెషల్ ఆఫీసర్గా 1 అడిషనల్ కలెక్టర్ని కూడా అపాయింట్ చేశాము అధ్యక్ష. చేసి ఈ పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఈ పొరపాట్లని ఎలా సరిదిద్దితే భవిష్యత్తులో ఇబ్బంది జరగకుండా ఉంటుంది అనేది ఆలోచనతో ఒక మోడల్గా 2 మండలాలని ఫైనల్ చేశాం. 10-15 రోజుల్లో ఈ 2 మండలాలకు సంబంధించిన పూర్తి రిపోర్టు కూడా రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాదు ఏదైతే ఈ ధరణితో అనేక ఇబ్బందులు పడి ధరణితో సామాన్య ప్రజల ఆస్తులు కనపడకుండా పోయాయో, భూములున్న ప్రజలు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ధరణి వల్ల ఒక అభద్రతతో ఉన్నారు అధ్యక్ష. పూర్తి నమ్మకం విశ్వాసం ఈ ఇందిరమ్మ రాజ్యం మీద ఉంది. బట్టి గారి పాదయాత్రలో చెప్పారు, కాంగ్రెస్ ఇచ్చిన పేదోళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయమైపోయిన ప్రతి ఆస్తిని, పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకు ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆ ఆస్తుల్ని తప్పకుండా పేదోళ్లకు పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష.
ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో కూడా ఆనాటి ప్రభుత్వం ధరణి